ఇట్లా ధర్మరాజు ఆల్రెడీ విగ్రహం ప్రతిష్ఠించిన విషయం తెలుసుకొని ఆ భీముడు తెచ్చిన 5 లింగాలని విశ్లేషణ అన్నమాట. ఆ విశ్లేస్తే ఆ 5 లింగాలు 5 గుళ్ళుగా ప్రతిష్ఠమైనాయి. సోమశిల అనేది ఒక ప్లేస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్త వ్లాగ్ రెడీగా ఉన్నా. ఈరోజు మనం సోమశిల వెళ్తున్నాం. అది ఆ టెంపుల్ మన మా ఊరు నుంచి ఒక 45 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ మధ్యలో పెద్ద సిటీస్ అంటే నార్మల్గా పెద్ద కొత్తపల్లి, కొల్లాపూర్ వస్తుంది. కొల్లాపూర్ నుంచి ఒక 14 కిలోమీటర్స్ ఉంటుంది. చల్ వెళ్దాం ఇంకా. లలిత సోమేశ్వర టెంపుల్. ఈ గుడి పై నిర్మాణాల ఆధారంగా చాణక్యుల కాలం నాటి గుళ్ళని గుర్తించబడ్డాయి. ఇంకేంటంటే ఇక్కడ మొత్తం 13 గుళ్ళు ఉన్నాయి. 32 స్తంభాలతోనేమో నిర్మితమై ఉన్నాయి. అండ్ ఈ గుడి ఏంటంటే శిశిలం డ్యామ్ ముంపు గురైంది కదా, ఆ గురైన ప్రాంతాల్లో ఈ ప్రాంతం కూడా ఒక ప్రాంతం. ఈ గుడి ఇక్కడ ఈ ప్లేస్ ఈ గుడిది కానే కాదు, ఇది ఇంతకుముందు అక్కడ వాటర్స్ కనిపిస్తుండొచ్చు కొంచెం. ఆ వాటర్ చూసిన అందులో ఉండే గుడి. అక్కడ నుంచి తీసుకొచ్చి యాజ్ టీజ్ ఇక్కడ పెట్టేశారు. కొన్ని ఎట్లా అంటే ఈ గుడి ఎట్లా ఉందో అట్లనే పెట్టారు. ఇంకా కావాలంటే కొన్ని దాని నేమ్స్ కూడా అవి రాళ్ళు ఎక్కడ దాని రాళ్ళు కూడా రాళ్ళ మీద కూడా నెంబర్స్ ఉన్నాయి. కొన్ని సేమ్ యాజ్ టీజ్గా పెట్టింది ఇక్కడ. ఈ గుడికి కొంచెం ఏంటంటే ఒక పురాతన కథ కూడా ప్రచారంలో ఉంది. ఆ నేమ్ ఎట్లా వచ్చిందో ఏందో అన్ని ప్రచారంలో ఉన్నాయి. ఆ కథ ఏంటంటే వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజు భీమునికి శివుణ్ణి శివలింగాలు తేమని చెప్పిండు. అప్పుడు భీముడేమో శివలింగాలను తీసుకెళ్ళడానికి వెళ్ళిండు. ధర్మరాజు ఏమో ఆ ముహూర్తం దాటిపోతుందని శివలింగాన్ని ఒక వేప చెట్టుతో చెక్కి
ప్రతిష్ఠించాడు ముహూర్తం దాటిపోతుందని. అప్పటికే తర్వాత ధర్మ భీముడు వచ్చేసిండు. ఇట్లా ధర్మరాజు ఆల్రెడీ విగ్రహం ప్రతిష్ఠించిన విషయం తెలుసుకొని ఆ భీముడు తెచ్చిన 5 లింగాలని విసిరేసిండు అన్నమాట. ఆ విసిరేస్తే ఆ 5 లింగాలు 5 గుళ్ళుగా ప్రతిష్ఠమైనాయి. అందులో ఇది సోమశిల అనేది ఒక ప్లేసు. ఇంకా 4 ప్లేస్లు ఏమంటే కపిలేశ్వరం, రామేశ్వరం, లింగేశ్వరం. ఇంకా ఈ 4 ప్లేసెస్ ఏమో ఇంకా ఉన్నాయి, నాకు ఒకటి గుర్తుకొస్తలేదు. ఆ 4 ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఇలా ఈ కథ అనే ప్రచారంలో ఉంది.